హుజూరాబాద్ ఎన్నికల లోపల ఓటమి తప్పదని గుర్తించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, గౌరవ ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, కాంగ్రెస్ బీజేపీ రెండు కొల్లుడైనాయని, ఈటల రాజేందర్ గారు, రేవంత్ గారు గోల్కొండ రిసార్ట్స్ లో కలిసినారని, ఫోటోలు తమ వద్ద ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ ద్వారా కేటీఆర్ గారిని అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కలిసి పోటీ చేయలేదు, కలిసి పనిచేయలేదు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసినటువంటి ఘనత, కలిసి అధికారాన్ని పంచుకున్నటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది. 2004లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కలిసి పోటీ చేసి రాష్ట్రంలో కేంద్రంలో కలిసి అధికారాన్ని పంచుకుంది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు. రేవంత్ రెడ్డి గారు అంటారు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు వేరువేరు కాదు, గల్లీలో కొట్లాడతారు ఢిల్లీలో కలిసి ఉంటారు అంటాడు. టీఆర్ఎస్ పార్టీ అంటది, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటది. నేను ఈ రెండు పార్టీల రాష్ట్ర నాయకులను అడుగుతున్నాను, అసలు మీ ఇద్దరికి హుజూరాబాద్ లో మీ స్థానం ఏంది? ప్రజలలో స్థానం కోల్పోయినటువంటి మీరు పత్రికల ముందు టీవీ ఛానళ్ల ముందుకు వచ్చి అబద్ధ ప్రచారాలు చేసి 1-2% ఓట్లను ఇటు అటు చేసి ఏదో ఓట్ల పర్సంటేజ్ తగ్గించేటువంటి కుట్ర తప్ప ఈటల రాజేందర్ గారు గెలుపుని, భారతీయ జనతా పార్టీ గెలుపుని హుజూరాబాద్ లో ఎవరు ఆపలేరనేది నాకున్నటువంటి అభిప్రాయం. చివరి రోజులలో జనాల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి, జనాన్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి పత్రికా ప్రకటనలు చేసి ఏదో మార్ఫింగ్